అండి, హలో, నమస్తే. అందరు బాగున్నారా? అందరూ సమ్మర్లో బాగా ఎంజాయ్ చేస్తున్నారా? ఓకే, ఈ మధ్య కొంచెం కుకింగ్ వీడియోస్ తక్కువైనాయి, కొంచెం బిజీ. ప్లస్ మళ్ళా మీకు డిఫరెంట్గా కొంచెం అన్నీ చూపించాలని నాకు కూడా కొన్ని సారీస్ అవి చూపిస్తున్నా, షేర్ చేస్తున్నాను. అలాగే ఫేషియల్కి సంబంధించినవి, మన ఫేషియల్ సంబంధించినవి, ప్లస్ మళ్ళా కిడ్స్ ఇంటి దగ్గర ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన స్నాక్స్ అప్పుడప్పుడు చూపిస్తూ ఉన్నాను. అందులోనే ఈరోజు టిప్స్, కొన్ని టిప్స్తో కూడిన ఒక ఫేషియల్ స్క్రబ్ చూపిస్తాను నేను. అది చాలా చీప్గా ఉండే ఒక స్క్రబ్ అనమాట, హోమ్ మేడ్ స్క్రబ్. మనకి ఇందులో చాలామందికి క్రీమ్స్ ఇష్టం ఉండవు కదా, నాకులాగే. ఓకే, నాకులాగా క్రీమ్స్ అవి ఇష్టం ఉండని వాళ్ళకి మనం ఇంట్లోనే చీప్గా చేసేసుకోవచ్చు అండి, ఎందుకంటే దీంతో ఏమి ఖర్చు లేదు. ఒక్క టమాటా అండి, ఒక్క టమాటా, కొంచెం షుగర్, దీంతో మనకి స్క్రబ్ రెడీ. స్క్రబ్ ఇందులో కొంచెం మనము పసుపు కూడా వేసుకొని పెట్టుకోవచ్చు. పసుపు మనకి యాంటీబయాటిక్ కదండి, అది పెట్టుకుంటే చక్కగా ఏమన్నా పింపుల్స్ ఏమన్నా ఉన్నా తగ్గిపోతాయి. కాకపోతే ఇప్పుడు నేను పెట్టుకోవట్లేదు, ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నాకు కొంచెం బయటకు వెళ్ళే పని ఉంది. మనం పసుపు పెట్టుకున్నాం అనుకోండి, వెంటనే పోదు కదా. మనం పసుపు ఎప్పుడు పెట్టుకున్నా, మనం ఇప్పుడు ఈరోజు ఫంక్షన్ ఉన్నా ఏమున్నా కూడా ముందు రోజు నైట్ పెట్టేసుకోవాలి. ఆ మరుసటి రోజుకి కొంచెం పసుపు పోతుంది, లేకపోతే పసుపు అలాగే ఉండిపోద్ది, కొంచెమైనా ఉండిపోతుంది, అంతా ఉండదు. ఓకేనండి, నేను ఇప్పుడు ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. నేను చెప్పే ఈ టిప్స్ మీకు చాలా వరకు తెలిసి ఉండొచ్చు, కాకపోతే ఎవరో ఒకరు తెలియని వాళ్ళు ఉంటారు కదండి, ఆ తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ఫ్రెండ్స్, మీకు తెలిసిండి ఏంటి, మనకి తెలిసిందే చెప్పింది అనుకోవచ్చు, చాలా వరకు చాలా మందికి తెలియదని నేను అనుకుంటున్నాను. నేను చెప్పే టిప్స్ కానీ అదే చిట్కాలు ఏ ఒక్కరికి యూజ్ అయినా నేను చాలా హ్యాపీ అండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, చెప్తాను ఇప్పుడు. ఇదిగోండి, దీనికోసం నేను ఒక టమాటా తీసుకొని ఇలా 2 పీసెస్ చేసి పెట్టుకున్నాను. ఇందులో ఇప్పుడు షుగర్ వేస్తున్నాను, దీనిపైన వేస్తున్నాను. ఇదంతా ఎందుకు, ఈ టమాటా పైన షుగర్ వేస్తున్నాను చెప్తున్నాను కదా. దీనిపైన మీరు కొంచెం అది కూడా వేసుకోవచ్చు, ఏంటిది పసుపు కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఈ మెయిన్ మీకు ఇప్పుడు కొన్ని టిప్స్ చెప్తాను అనమాట, ఈ టమాటా వలన యూజ్ ఏంటిదో చెప్తున్నాను. టమాటా ఈ షుగర్ స్క్రబ్ వలన అయితే మనకి ఈ టమాటా ఈ షుగర్ స్క్రబ్ వలన ఏమవుతుందంటే, మనకి ఏమైనా డార్క్ స్పాట్స్ ఉన్నా, ఓకే, ఇప్పుడు సమ్మర్లో ఏంటిదంటే అండి, మనకి సమ్మర్లో బయటకు వెళ్ళి రాగానే కొంచెం ఫేస్ అంతా డార్క్ అయిపోతుంది కదా, ఇది మనకి ఇన్స్టెంట్ గ్లో ఇస్తుంది. అలాగే మనం ఫంక్షన్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనకి కొంచెం గ్లో స్కిన్ కావాలి అనుకుంటే అండి ఇది యూజ్ చేయొచ్చు, చాలా బెటర్ అనమాట. మీకు ఇప్పుడు నేను చూపిస్తే కదా డిఫరెన్స్. కానీ మనం ఏ స్క్రబ్ యూజ్ చేసినా, ఏ ఫేషియల్ ఏది చేసుకున్నా కూడా ముందు ఫేస్ అంతా క్లీన్ చేసుకొని అప్పుడు స్క్రబ్ చేసుకోవాలండి, అప్పుడే మనకి ఫేస్కి బాగా పడుతుంది అనమాట, ఏ స్క్రబ్ అయినా యూజ్ అవుతుంది. ఇదిగోండి, ఇప్పుడు షుగర్ వేసిన ఈ టమాటోతో నేను స్క్రబ్ చేసుకుంటున్నాను. చాలా మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఏముండవు, చక్కగా డార్క్ స్పాట్స్ అన్నీ వెళ్ళిపోతే ఇలాగా రౌండ్ రౌండ్గా స్క్రబ్ చేసుకోవాలి, మనకి స్కిన్కి పడుతుంది. ఇలా అయితే మనం ఏ చేసుకున్నా చెప్తున్నాం కదా, ముందు హెయిర్ అయితే ఇలా పైకి పెట్టేసుకోవాలండి, మనకి అప్పుడు మనకి డిస్టర్బెన్స్ ఉండదు. అంతా స్క్రబ్ చేసుకోవాలి, మీరు ట్రై చేయండి, ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. సమ్మర్లో బయటకు వెళ్ళొచ్చిన తర్వాత మనకి ట్యాన్ అయ్యి వస్తుంది కదా, ఇది పెట్టి ఇలాగా స్క్రబ్ చేసుకుంటే మనకి ఆ ట్యాన్ అంతా పోద్ది. చెప్తున్నాను కదా, ఇంకా బాగా ఎవరికైనా మొటిమలు మచ్చలు ఇవేమైనా ఉంటే కనుక మీరు పసుపు వేసుకొని బిఫోర్ నైట్ పెట్టుకొని మరుసటి రోజు మన ఫంక్షన్స్ కానీ ఎక్కడికైనా వెళ్తే ఇంకా బెటర్. ఇది కూడా సూపర్ స్క్రబ్. ఇంకా షుగర్ పెట్టి ఇంకొంచెం షుగర్ వేసి ఇవ్వండి స్క్రబ్. చూసారా, మనకి షుగర్తో స్క్రబ్ చక్కగా అవుద్ది. ఇవ్వండి, నేనంతా మొత్తం స్క్రబ్ చేసుకున్నాను. స్క్రబ్ చేసుకొని ఇప్పుడు ఇది ఆరేంత వరకు దగ్గర దగ్గర ఒక 15 మినిట్స్ అలా ఉంటే మనకి ఇదంతా ఆరిపోద్ది. ఆరిన తర్వాత
అప్పుడు క్లీన్ చేసుకుంటే మీరు డిఫరెన్స్ చూడొచ్చు. చూడండి, గ్లోయింగ్ అనమాట, ఇన్స్టెంట్ గ్లోయింగ్. ఓకే, అంటే ఇన్స్టెంట్ గ్లోయింగ్ అంటే అప్పటికప్పుడు మనం మనది క్లీనింగ్ అయిపోద్ది అనమాట. హోమ్ రెమెడీ అనుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మనం క్రీమ్స్ వాడడం కంటే ఇలాంటి మన ఇంట్లో ఉన్న చిన్న చిన్న చిట్కాలు యూజ్ చేసుకుంటే మన ఫేస్ చాలా నీట్గా ఉంటుంది. ఓకే, మీకు అప్పుడప్పుడు డైలీ మన బిజీ లైఫ్ స్టైల్లో జాబ్ హోల్డర్స్ ఉంటారు, అందరు ఉంటారు, రకరకాల వర్క్స్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా. మరి వాళ్ళు, నేనైతే ఏ విధమైన పార్లర్స్కి అయ్యి వెళ్ళానండి, నేను చెప్పాను కదా మొన్న చేశాను, ఇంట్లో ఉన్న చిట్కాలతోనే నేను అప్పుడప్పుడు స్క్రబ్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, మై డియర్ ఫ్రెండ్స్, ఓకే, దీన్ని ఒక 15 మినిట్స్ నేను ఆరిన తర్వాత మళ్ళీ మీకు కనిపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మొత్తం డ్రై అయిపోయింది, ఆరిపోయింది. ఇది షుగర్ కదా, దానివల్ల ఇలా మెరుస్తూ ఉంది. ఓకే, నేను ఇప్పుడు క్లీన్ చేసేసుకో. ఓకే, ఇలా క్లీన్ చేసేసుకోవాలి మొత్తం. అంత క్లీన్ చేసేసుకో. ఇప్పుడు ఒకసారి తుడిచేసుకుంటా. మై డియర్ ఫ్రెండ్స్, చూసారా క్లీన్ అయిపోయింది. చూసారా డిఫరెన్స్, చూసారా ఎంత బాగుందో. మనం పార్లర్లకే వెళ్ళవసరం లేదు, అంటే వెళ్ళే వాళ్ళని నేనేం తప్పు పట్టట్లేదు, వెళ్ళొచ్చండి, తప్పు లేదు. కాకపోతే మనకి హోమ్లో చేసుకునే వాటితో అయితే ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉండవు కదా. చూడండి స్కిన్కి డిఫరెన్స్ చూడండి. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పిన ఈ టిప్స్, ఈ స్క్రబ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి మనం ఇలా రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే మనకున్న ఈ డార్క్ మార్క్స్ ఇవన్నీ, సర్కిల్స్ కానీ, స్పాట్స్ కానీ, ఈ ట్యాన్ కానీ అంతా రిమూవ్ అయిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, చేసుకొని ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాను, మీకు వచ్చింటే ఆల్రెడీ ఓకేనండి, రాని వాళ్ళ కోసం చెప్తున్నాను. చెప్పాను కదా, ముందు కూడా చెప్పాను కదా, నేను చేసిన వీడియో ఏ ఒక్కరికి నచ్చినా కూడా నేను చాలా సంతోషిస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.